హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేను ఈరోజు అయితే స్పాంజీగా మెత్తగా ఎగ్లెస్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అకేషన్స్ అప్పుడు, బర్త్డే అప్పుడు ఈ కేక్ అనేది మనం బయటికి వెళ్ళి కొనలేము ఈ పరిస్థితుల్లో. సో మనం ఇంట్లోనే ఈ కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఒక బౌల్ తీసుకున్నాను అనమాట. ఈ బౌల్లో ఎగ్లెస్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఒక బౌల్ వచ్చేసి షుగర్ అనేది తీసుకున్నాను. మీరు షుగర్ పౌడర్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సేమ్ బౌలు కర్డ్ పెరుగు తీసుకున్నాను అనమాట. ఈ పెరుగు ప్లేస్లో మీరు రెండు ఎగ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఎగ్లెస్ కేక్ కాబట్టి నేను కర్డ్తో ఈ ఎగ్ బదులు పెరుగు అనేది వేసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఈ రెండు ఇంగ్రీడియంట్స్ని మెత్తగా మనం మిక్సీలో అయినా వేసుకోవచ్చు, విస్కర్ తోటైనా మనం క్రీమీలాగా చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, పౌడర్ అయితే ఈజీగా కరిగిపోతుంది. సో నేను ఇక్కడ షుగర్ యాడ్ చేశాను కాబట్టి కొంచెం షుగర్ అంతా కరిగిపోయిందాక మనము ఇట్లా తిప్పుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవటానికి ఒక బౌల్ అనేది తీసుకున్నాను. ఈ బౌల్లో ఒక మీడియం సైజ్ అంత బౌలు మైదా పిండండి. ఈ మైదాని బాగా జల్లించుకోవాలి, వాటిల్లో ఏమన్నా రాళ్ళు పలుకులు ఉంటే పక్కన పడేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆయిల్, ఒక హాఫ్ బౌల్ వచ్చేసి ఆయిల్ తీసుకున్నానండి. ఈ ఆయిల్ అనేది మనం ఇంట్లో కర్రీస్కి వాడే మామూలు ఆయిలే తీసుకోవాలి. పల్లీల నూనె అనేది తీసుకోకూడదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాలి. పల్లీల ఆయిల్ అనేది తీసుకుంటే గనక స్మెల్ వస్తుంది కేకు. నెక్స్ట్ వచ్చేసి ఒక పించ్ సాల్ట్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా. మీకు బేకింగ్ పౌడర్ అనేది అవైలబుల్గా లేకపోతే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చండి, వంట సోడా. సో ఉంటే కనుక బేకింగ్ పౌడర్ వేసుకుంటే కేక్ అనేది బాగా వస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. సో పల్లీల నూనె మాత్రం వేసుకోకూడదు, కేక్ అనేది స్మెల్ వస్తుంది. మామూలు నూనె అనేది వేసుకొని చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా షుగరు, కర్డ్ వేసుకొని క్రీమీ, ఆ క్రీమీ మొత్తం దీనిలో వేసేసి కట్ అండ్ మెదడులో చూడండి ఎట్లా కలుపుకోవాలో, అలా ఆ బ్యాటర్ని అంతా చిన్న చిన్న బబుల్స్ వచ్చేలాగా బాగా కలుపుకోవాలండి. మిక్సీలైనా వేసుకోవచ్చు, మనం చేతైనా ఇట్లా విస్కర్ ద్వారా కలుపుకోవచ్చు. బాగా క్రీమీగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటే కనుక కాచి చల్లార్చిన పాలు కొంచెం యాడ్ చేసుకుంటూ మనం ఈ బ్యాటర్ని అంతా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే కేక్ అనేది స్పాంజీలాగా అంత బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇట్లా క్రీమీలాగా కట్ అండ్ మెదడులో కలుపుకోవాలి, బబుల్స్ ఏమన్నా ఉన్నా పోతాయి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ దీంట్లో కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ ఉంటుంది కదా, ఒక పించ్ ఫుడ్ కలర్ అనేది నేను యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మొత్తం ఇట్లా కలిపేసుకున్నాను. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో హనీ, కొంచెం ఒక టేబుల్ స్పూన్ హనీ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఈ హనీ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కదా, సో అందుకని హనీ అనేది కొంచెం యాడ్ చేశాను. యాడ్ చేసి ఈ బ్యాటర్ అంతా మొత్తం చూసారు కదా ఇట్లా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఈ కేక్ అనేది కేక్ మౌల్డ్లో చేసుకుంటాము ప్రతిసారి. ఈ కేక్ మౌల్డ్ అనేది అందరికీ ఉంటుంది కాబట్టి, అవైలబుల్గా ఉండదు కాబట్టి అల్యూమినియం పాత్ర తెలుసు కదా, ఇవైతే అందరిళ్లలో ఉంటుంది, ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ అల్యూమినియం పాత్రలు అనేది గిన్నెలైనా తీసుకోవచ్చండి, స్టీల్ దాంట్లో చేసుకోకూడదు అన్నమాట. ఇవి కొంచెం మందంగా ఉండాలి, కొంచెం పెద్ద సైజు చిన్న సైజు ఉన్నట్టు తీసుకోవాలన్నమాట. సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. అందరూ ఇండ్లల్లో కటింగ్ మౌల్డ్ అనేది కేక్ మౌల్డ్ అనేది ఉండదు కాబట్టి, ఇదైతే అల్యూమినియం అయితే అందరికీ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నేను దీంట్లో చేసి చూపిస్తున్నాను. వీటిలో కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి, చుట్టూతా ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం మైదా పిండి అనేది వేసుకొని మొత్తం వాటికంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట.
కొంచెం ఈ గిన్నెలు అనేవి కొంచెం మందంగా ఉండాలండి, కొంచెం థిక్గా ఉంటే మాడిపోకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇట్లా ఆయిల్ కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా కొంచెం అప్లై చేసి ఇట్లా మైదా పిండి అనేది వేసేసుకోవాలి. మనం ఇందాక ఆల్రెడీ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసాం కదా, ఆ మొత్తాన్ని ఈ పాత్రలో వేసుకోవాలి. ఇట్లా మొత్తం వేసేసుకొని ఏమైనా బబుల్స్ చిన్న చిన్న బబుల్స్ ఉంటాయి కదా, అట్లా ఉండకుండా ట్యాప్ చేసుకోవాలి 2-3 టైమ్స్. ఇట్లా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఈ పాత్రని ఒక 10 మినిట్స్ మనం వెయిట్ చేసుకోవాలి. మందంగా ఉన్న బౌలే తీసుకోవాలని చెప్పా కదా, నెక్స్ట్ వచ్చేసి ఒక 10 మినిట్స్ హీట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఈ పాత్రను అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని పైన గాలిపోకుండా మందపాటిది డిష్ అని పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, నేను ఇక్కడే వచ్చేసి ఇది పెట్టాను కానీ ఇది జారిపోతా ఉంది. సో అందుకని నేను ఇది తీసేసి వేరే పాత్ర వేరే డిష్ అనేది పెట్టాను. ఒక ప్లేట్ పెట్టేసి దాని మీద మొత్తం కవర్ అయ్యేలాగా వేరే డిష్ అనేది పెట్టుకున్నాను. ఇట్లా పెట్టుకుంటే కనుక బాగుంటుంది. సో అది తీసేసి నేను ఇది పెట్టేశాను. సో ఫ్రెండ్స్ చూద్దాం ఇప్పుడు కేక్ ఎలా అయ్యింది లేంది. ఒక 30-35 మినిట్స్ పడుతుందండి కేక్ అనేది మనకి ప్రిపేర్ అయ్యేతలకి. ఆ 30-35 మనం మంట పెట్టుకునే దాంట్లో ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, కేక్ అనేది రెడీ అయిపోయింది. చాకుతో కానీ మౌత్ స్టిక్తో కానీ ఇట్లా గుచ్చి చూస్తే ఆ లోపల ఉడికింది లేని మనకు తెలిసిపోతుంది. సో ఫ్రెండ్స్ ఈ కేక్ అనేది రెడీ అయిపోయింది అన్నమాట, రెడీ అయిపోయింది. ఇది బాగా చల్లార్చుకున్న తర్వాత మొత్తాన్ని ఇట్లా చాకుతో మొత్తం ఇట్లా చుట్టూతా తీసేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ కేక్ అనేది ఇది హిట్టా ఫట్టా అనేది ఎవరికి తెలియట్లేదు. మా వారు అయితే కుదరలేదు అని అంటున్నారు. సో నాకు కూడా కుదరలేదు అని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇట్లా వచ్చేసింది, ఇట్లా వచ్చేసింది అన్నమాట. సో ఫ్రెండ్స్ కేక్ అది కేక్ లాగా అనిపించలేదు, బట్ అన్నీ ట్రై చేశాను కానీ ఎందుకు అట్లా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, సో ఇదన్నమాట కేక్ ప్రిపరేషన్. ఇలా వచ్చేసింది నా కేక్ ప్రిపరేషన్, ఒకటి అనుకుంటే ఒకటి అయ్యింది. సో ఇది కేక్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఎగ్లెస్ స్పాంజ్ కేక్. మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.